పోలవరం ప్రాజెక్టుని నీరుగార్చడానికి చంద్రబాబు నాయుడు గారు మరొకసారి తనదైన శైలిలో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా ఇప్పటికే పట్టిసీమ ద్వారా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం వాడు మళ్ళీ నిన్ననే జలవనరుల శాఖకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఇచ్చింది. అదేంటంటే గోదావరి మీద 100 రోజులు రోజుకి 2 టీఎంసీలు నీరు చొప్పున ఎగువకు తీసుకువెళ్లేలాగా చిన్న చిన్న ఎత్తిపోతల ప్రాజెక్టులను స్టార్ట్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. ఇది ఎత్తిపోతల ప్రాజెక్టుల ద్వారా నీరును తోడాలనేటువంటి మాట వారు చెప్తున్నప్పటికీ కూడా ఇది వారి సొంత ప్రయోజనాలకు డబ్బును తోడుకునేటువంటి కార్యక్రమమే తప్పితే నీరు తోడే కార్యక్రమం కాదు. పోలవరం ప్రాజెక్టు విస్తృతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నటువంటి ప్రాజెక్టు. మేము పదే పదే చెబుతున్నాం, మీరు ఈ చిన్న చిన్న ప్రయత్నాల్ని లేకపోతే గోదావరి డెల్టా రైతాంగానికి నష్టపరిచేటువంటి ప్రయత్నాలని పక్కన పెట్టండి. ఏదైతే పోలవరం ప్రాజెక్టు ద్వారా ఇప్పటికే ఉన్నటువంటి ఆయకట్టును స్థిరీకరించడం కానీ, కృష్ణా జిల్లాలో కొత్తగా సాగునీరు ఇవ్వటం కానీ, రాయలసీమకి తాగునీరు ఇవ్వటం కానీ, అదేవిధంగా ఇటు విశాఖ జిల్లా వాసులకు కానీ ఆ పైకి కానీ సాగునీరు తాగునీరు ఇవ్వటం కానీ, విద్యుత్ శక్తిని ఉత్పాదన చేయటం కానీ, ఇటువంటి అంశాలతో మిళితమైనటువంటి పోలవరం ప్రాజెక్టు మీద కేంద్రీకరించండి. అంతేగాని మీ ఎన్నికల సమయాలకు డబ్బులు అవసరమనో, లేదా మీ తాబేదారులకి డబ్బులు అవసరమనో, మీ పక్కనున్న వాళ్ళు మీకు ఎన్నికల్లో సహాయం చేసిన వారికి ఉపయోగపడడం కోసమో ఈ ఎత్తిపోతల పథకాలు చిన్న చిన్నవి పెట్టి దీని ద్వారా అవినీతికి మరొకసారి తెర తీయొద్దు అనేటువంటి మా డిమాండ్ మేము చేస్తా ఉన్నాం. వెంటనే పోలవరం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి స్థాయిలో చేపట్టండి. మీరు ఇప్పటికే ఇది కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా అనౌన్స్ చేసి దాని అమలు కూడా వారే చేపట్టవలసి ఉన్నప్పటికీ కూడా వారితో లాలూచిపడి వారితో మాట్లాడుకుని ఖర్చు పెట్టేటువంటి అంశాన్ని మీరు తెచ్చుకున్నారు. దాని ద్వారా అవినీతికి మరోసారి తెరతీశారు. ఇప్పుడు ఈ చిన్న కొత్త ప్రాజెక్టుల ద్వారా మరోసారి తెరదీస్తున్నారు. ఏదైతే ఒరిస్సా ప్రభుత్వం అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం చెప్తున్న వాదనలు ఉన్నాయో, పోలవరం లాంటి పెద్ద ప్రాజెక్టు కాకుండా చిన్న చిన్న ప్రాజెక్టులు టేకప్ చేయండి అనేటువంటి మాట వారు ఏదైతే చెప్పి వారి ప్రయోజనాల కోసం చెప్తున్నారో ఆ మాట, దానికి మద్దతుగానే మీరు ఈ ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నారని, తర్వాత పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యేటప్పటికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపల ఏదో రకంగా డబ్బును తోడుకోవాలనేటువంటి ఆలోచనతో మీరు ఈ ప్రయత్నాలు చేస్తున్నారని ప్రజలందరికీ అర్థమవుతుంది. దీన్ని ఖండిస్తున్నాం. వెంటనే పోలవరం ప్రాజెక్టుని యుద్ధ ప్రాతిపదిక మీద 2018లో మీరు ఏదైతే చెప్పారో, మీరు చెప్పిన మాటే పదే పదే చెప్తున్నా, 2018 కల్లా పూర్తి చేస్తామనేటువంటి మాట చెప్పారు. 2018 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ, దానివల్ల నిర్వాసితులైనటువంటి రైతాంగం ఎవరైతే ఉన్నారో, గిరిజనులు ఎవరైతే ఉన్నారో, వారికి సరైనటువంటి ఆర్ఆర్ ప్యాకేజీని కూడా పూర్తిగా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు హోదాకి సంబంధించి నిన్న పార్లమెంట్లో తేల్చి చెప్పేశారు మళ్ళీ. అదేవిధంగా విభజన చట్టంలో ఉన్న అంశాల్లో అరకొరగా కొన్నింటిని మాత్రమే ప్రత్యేక ప్యాకేజ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇస్తే దానికి చప్పట్లు చరిచి భుజాలు తొడు చరుచుకుని మేము గొప్పగా చేసేసాం అనేటువంటి మాటతో చంద్రబాబు నాయుడు గారు దానికి ఒప్పుకుని వచ్చారు. దానికి చట్టబద్ధత కలిగించడానికి మా పార్లమెంట్ సభ్యులు పోరాడతారన్నారు. ఇవాళ పార్లమెంట్లో సాక్షాత్తు మన ప్రణాళికా సంఘం మంత్రివర్యులు చెప్పేశారు, ఇంకా మేము కొత్తగా ఇచ్చేదేం లేదు, దీనికి ఆల్రెడీ చట్టబద్ధత ఉందనేటువంటి మాట. మరి మీరు చట్టబద్ధత తీసుకొస్తామని మీరు చెబుతున్నారు, చట్టబద్ధత ఉందనేటువంటి మాట వారు చెబుతున్నారు, ఇంకా ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సింది ఏమీ లేదనేటువంటి మాట వారు చెబుతున్నారు, మీరు చాలా రావాలి మేము ప్రయత్నిస్తాం అనేటువంటి మాట మీరు ఇక్కడ చెబుతున్నారు. ఎవరి మాట నిజం, ఎవరి మాట నమ్మాలి? మీరు ఇప్పటికైనా సరే ద్వంద్వ ప్రమాణాలని పక్కన పెట్టి స్పష్టంగా ఈ రాష్ట్రానికి రావాల్సిన అంశాల విషయంలో పార్లమెంట్లో మీ పార్లమెంట్ సభ్యులు నోరు మెదపకుండా కూర్చోవడం కాకుండా లేచి అడగవలసిన బాధ్యత నుంచి వారు అందరూ తప్పించుకుంటున్నారు. నిన్న మంత్రి గారు చెప్పినప్పుడు వెంటనే లేచి మాట్లాడవలసినటువంటి పార్లమెంట్ సభ్యులు ఎవరూ కూడా ఆ ప్రత్యేక ప్యాకేజీ గురించి అడగలేదు, ప్రత్యేక హోదా గురించి కూడా మాట్లాడలేదు. దీన్ని కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఇవాళ నగదు రహిత లావాదేవీలు అనేటువంటి మాట ఉందో, వాటికి సంబంధించి సామాన్య ప్రజలు పడుతున్నటువంటి కష్టాలని మీరు ఇవాళ నగదు రహిత లావాదేవీలకు సంబంధించినటువంటి విధి విధానాల ఒక కమిటీకి మీరు సమన్వయకర్తగా ఉన్నారు. మీరే చెప్తున్నారు ఒక పక్కన ఇవాటి వరకు పెన్షన్లు ఇవ్వలేకపోయామని, ఇవాళ వరకు కూడా నగదు లేదు అసలు లభ్యం కావడం లేదనేటువంటి మాట. సామాన్య ప్రజలు పక్కన బాధపడుతూ ఉంటే మరో పక్కన గడ్కరీ గారు 50 చార్టర్డ్ ఫ్లైట్స్ తోటి వాళ్ళ ఇంట్లో పెళ్లికి అందరినీ తీసుకెళ్లారు.
మీ శేఖర్ రెడ్డి గారు మీ టీటీడీ బోర్డు మెంబరు, ఆయన దగ్గర 70 కోట్ల రూపాయలు కొత్త నోట్లు దొరికాయి. అంటే ప్రజలు 2000 రూపాయల నోటు దొరకడానికి అష్ట కష్టాలు పడుతూ లైన్లో నిలబడి కొంతమంది చనిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంటే, మీ ప్రభుత్వంలో ప్రధాన బాధ్యతలో ఉన్నటువంటి వ్యక్తికి 70 కోట్ల కొత్త రూపాయల నోట్లు ఎలా దొరికినాయి, ఏ రకంగా వచ్చినాయి, దీని మీద మీరు మాట్లాడాలి. కేవలం ఊరికే ఏదో రకమైనటువంటి వాదన చేయటం మాత్రమే కాకుండా పేద ప్రజల కష్టం ఏ రకంగా ఉందో గమనించి దాని మీద వెంటనే సాధికారికమైనటువంటి ఒక నిర్ణయం తీసుకోవాలనేటువంటి డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ అన్ని సమస్యల మీద కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాట యోధుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో చేపట్టేటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజలను జాగృతం చేయడం మాత్రమే కాకుండా ఈ సమస్యలకు పరిష్కారం తీసుకురావడానికి అందరం సుశిక్షితులైన సైనికులుగా కృషి చేస్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తాను.